ఇప్పుడు ప్రజలందరినీ అతలాకుతలం చేస్తున్న సమస్య కరోనా. చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా అందరినీ తీసుకువెళ్తుంది. రోజురోజుకి ప్రజల మరణాల సంఖ్య పెరుగుతుంది. చాలామంది ప్రాణాలు కాపాడుకోవడం కోసం పోరాడుతున్నారు. అనేక మంది ప్రముఖులను, సాధారణ ప్రజలను పొట్టను పెట్టుకుంది. ఇప్పటికే అనేక మంది జర్నలిస్టులు కూడా మృత్యువాత పడ్డారు. తాజాగా కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్ నటుడు తుమ్మల నరసింహారెడ్డి TNR కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం కోమలోకి వెళ్లారు. వెంటిలేటర్పై చికిత్స అందించినా ప్రయోజనం లేదు. చివరికి ఆయన సోమవారం ఉదయం కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. దీంతో జర్నలిస్ట్ లోకం, సినీ పరిశ్రమ షాక్ అయింది. ఫ్రాంక్లీ విత్ TNR అనే షోతో పాపులర్ అయ్యారు జర్నలిస్ట్ TNR. ఈయన ఇటీవల కరోనా బాధపడి కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా మారి పల్స్ రేట్ బాగా పడిపోయింది. ఆల్మోస్ట్ కామా బర్స్ లో ఉన్నారని ఆదివారం తన స్నేహితులు, మరో జర్నలిస్ట్ సోషల్ మీడియాలో వెల్లడించారు. క్రితం నెలలో TNR సోదరికి కరోనా పాజిటివ్ వచ్చి వెంటిలేటర్ మీద పెట్టారు. అయితే ఆమె మెల్లగా కోలుకుని బయటపడ్డారు. ఆ తర్వాత TNR కరోనా బాధపడడం, అది సీరియస్ అవ్వడం, చివరికి ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ప్రస్తుతం చేస్తున్న సెలబ్రిటీ ఇంటర్వ్యూస్తోనే TNR తనకంటూ సపరేట్ పేరు తెచ్చుకున్నారు. TNR టాక్ షో అంటే సెలబ్రిటీస్ పర్సనల్ విషయాలు, వారి కెరియర్కి సంబంధించిన విషయాలను తెలుసుకోవచ్చనే కుతూహలంతో చాలామంది ఆ ఇంటర్వ్యూస్ని వీక్షించారు. దాదాపు ప్రతి సెలబ్రిటీస్తోనూ TNR ఇంటర్వ్యూ చేశారు. అందులో బెస్ట్ ఇంటర్వ్యూ అయితే పండ్ల గణేష్, డైరెక్టర్ ఆర్జీతో డైరెక్టర్ తేజ, నటుడు రామప్రభ ఇంకా చాలా ఉన్నాయి. దీంతో ఆయనకు బాగా పేరు వచ్చింది. కేవలం సెలబ్రిటీ ఇంటర్వ్యూస్తో మాత్రమే కాదు, ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించారు. గత కొంతకాలంగా TNR సినిమాల్లో మంచి అవకాశాలు వస్తున్నాయి. నటుడుగా ఆయనకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి. April 24 కూడా తన ఓ సినిమా షూటింగ్లో లొకేషన్లో ఉన్నానని ఓ స్టిల్ను ఫేస్బుక్లో షేర్ చేశారు. అంతలోనే ఆయనకు కరోనా అటాక్ అయింది. TNR మరణ వార్త విని అందరూ షాక్ గురయ్యారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అలాగే ఈ వీడియో యొక్క మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి.